Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అటు ఇటు కాకుండా పాపం బాలయ్య నందమూరి బాలకృష్ణను చూస్తూ ఉంటే పాపం అనిపిస్తుంది. ఎందుకంటే బాలయ్య ఇప్పుడు అటు ఏపీకి ఇటు తెలంగాణకు కాకుండా పోయారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ తర్వాత బాలయ్య జిల్లాలో పర్యటించాలని అనుకున్నారు. పార్టీని తాను ముందుండి నడిపిస్తానని ప్రకటించారు. అయితే తర్వాత ఏమైందో ఏమో, అసలు ఆ ఊసే లేకుండా పోయింది. భువనేశ్వరి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నిజం గెలవాలి అనే పేరుతో బస్సు యాత్ర చేశారు. అయితే ఆ యాత్రలో సోదరుడు బాలయ్యను కలుపుకోలేదు. టీడీపీ ప్లస్ జనసేన పార్టీల నేతల్లో ఉత్సాహం నింపడం కోసం ఉమ్మడి సమన్వయ కమిటీ పేరుతో 14 మందిని నియమించారు. అందులో బాలకృష్ణ కూడా ఉన్నా తనను ఎవరూ పట్టించుకోలేదు. కారణం ఏంటంటే, చంద్రబాబు జైలుకి వెళ్లిన కొత్తల్లో చంద్రబాబు సీట్లో కూర్చుని బాలయ్య నేతలతో మీటింగ్ పెట్టడమే. పార్టీ అధ్యక్షుడి కుర్చీలో కూర్చుని అందరితో మీటింగ్ పెట్టినప్పుడే తమ్ముళ్ళందరూ ఆశ్చర్యపోయారు. చంద్రబాబు కుర్చీలో కూర్చోవద్దని చెప్పినా బాలయ్య వినలేదట. సరే, ఏపీలో తనను ముందుకు వెళ్లనియ్యరని బాలయ్యకు కూడా అర్థమైపోయినట్లుంది. అందుకనే సీన్ తెలంగాణకు షిఫ్ట్ చేశారు. తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తదితరులతో సమావేశమయ్యారు. టీడీపీ పోటీ చేసే అన్ని నియోజకవర్గాల్లోనూ తాను ప్రచారం చేస్తానని అన్నారు. తర్వాత ఏమైందో ఏమో, తెలంగాణలో అసలు టీడీపీ పోటీనే చేయడం లేదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం బాలయ్యపై సీనియర్ తమ్ముడు యనమల రామకృష్ణుడు తదితరులు చంద్రబాబు దగ్గర ఫిర్యాదు చేశారట. చంద్రబాబు కుర్చీలో కూర్చోవడం, జిల్లాల పర్యటనకు రెడీ అవ్వడం, తెలంగాణలో ఎన్నికల్లో ప్రచారం చేస్తాననే ఏకపక్ష ప్రకటనలను వివరించారట. దాంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారని అంటున్నారు. అందుకనే అర్జెంటుగా భార్య భువనేశ్వరితో యాత్రలు చేయించారు. అలాగే అనేక కారణాలతో తెలంగాణలో పార్టీని ఎన్నికలకు దూరంగా ఉంచేశారు. పార్టీలో జరుగుతున్నది చూసిన తరువాత బాలయ్యకు జ్ఞానోదయం అయినట్లుంది. అందుకనే చంద్రబాబు విడుదల సందర్భంగా జైలు దగ్గర కనిపించిన బాలయ్య మళ్ళీ ఇంతవరకు ఎక్కడా కనబడలేదు. లోకేష్ నిర్వహించిన పార్టీ మీటింగుల్లో కానీ, రెండు పార్టీల సమన్వయ సమావేశంలో కూడా కనబడలేదు. చివరకు బాలయ్య పరిస్థితి ఏంటో కాలమే నిర్ణయించాలి.